భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాల ఆదివాసీలకు హాస్పిటల్ కష్టాలు తప్పటం లేదు. డోలీల్లో మోసుకుపోవాల్సిన దుస్థితి నుంచి ఈ గ్రామాల ప్రజలకు మోక్షం కలగటం లేదు. చర్ల మండలం తిప్పాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బట్టిగూడెంలో ఇద్దరు గర్భిణీలను 8 కిలోమీటర్ల దూరం జడ్డీల మీద మోసుకుంటూ వెళితే తప్ప అంబులెన్స్ను చేరుకోలేకపోయారు. రమాదేవి, సుబ్బమ్మ అనే ఇద్దరు పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటే అక్కడి ఆశా వర్కర్ హాస్పిటల్కి తీసుకువెళ్లటానికి గ్రామస్తుల సహకారం కోరింది. సరైన రోడ్డు లేకపోవటంతో గర్భిణులిద్దరినీ తిరగేసి మంచాల మీద పడుకోబెట్టి 8 కిలోమీటర్లు మోసుకొచ్చి ప్రైవేటు వాహనాల్లో హాస్పిటల్కు తరలించారు. రోడ్డు లేకపోవటం ఒక సమస్య అయితే, ప్రసవపు గడువు తేదీకి ముందే హాస్పిటల్కి చేర్చకుండా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండటం మీద కూడా స్థానికులు కోపంగా ఉన్నారు.